పదవ తరగతి జీవశాస్త్రం అనువంశికత జీవ పరిణామం ఆధారాలు అభ్యసన ఫలితాలు నిర్మాణ సామ్య క్రియాసామ్య అవయవాలను గురించి వివరిస్తారు శిలాజాలను గురించి వర్ణిస్తారు జీవ పరిణామ క్రమం నిరూపణలో పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాల పాత్రను గుర్తిస్తారు నిర్మాణ సామ్య క్రియాసామ్య అవయవాల బొమ్మలు గీస్తారు జీవుల పరిణామం ఎలా జరిగింది జీవ పరిణామం జరిగింది అనడానికి ఏమైనా రుజువులు ఉన్నాయా ఏమైనా లక్షణాలు వివిధ జీవులలో ఒకే విధంగా ఉన్నాయంటే అవి వాటన్నింటికీ చెందిన ఒకే పూర్వజీవి నుండి అనువంశికంగా వచ్చినట్టు గుర్తించవచ్చు తిమింగలంలో వాజాలు ఈదడానికి సహాయపడతాయి గబ్బిలాలలో రెక్కలు ఎగరడానికి ఉపయోగపడతాయి చిరుతలో కాళ్ళు పరిగెత్తడానికి ఉపయోగపడతాయి మనుషుల్లో చేతులు పట్టుకోవడానికి ఉపయోగపడతాయి మానవుడు చిరుతపులి తిమింగలం గబ్బిలం ఈ యొక్క జీవుల యొక్క పూర్వాంగాల నిర్మాణం చూడండి ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ముందరి చలనాంగాల అంతర్నిర్మాణం ఈ జీవులలో ఒకేలా ఉంటుంది ఈ పూర్వాంగాల అంతర్నిర్మాణం ఎముకల అమరిక ఒకేలా ఉండడాన్ని బట్టి సకశేరుకాలన్నీ ఒకే పూర్వీకుల నుండి పరిణామం ఫలితంగా ఏర్పడినవేనని రుజువవుతుంది ఈ అవయవాలనే నిర్మాణ సామ్య అవయవాలు అని ఈ విధమైన పరిణామాన్ని అపసారి పరిణామం అని అంటారు క్రియాసామ్య అవయవాలు ఇక్కడ చూడండి కీటకంలో రెక్క పక్షిలో కూడా రెక్క రెండు రెక్కలే అవయవాల ఆకారంలో పోలికలున్నంత మాత్రాన అవి ఒకే పూర్వీకుల నుండి ఏర్పడాల్సిన అవసరం లేదు గబ్బిలాలలో రెక్కలు ఎగరడానికి ఉపయోగపడతాయి కీటకాలలో రెక్కలు ఎగరడానికి సహాయపడతాయి పక్షులలో రెక్కలు ఎగరడానికి ఉపయోగపడతాయి ఈ పేర్కొన్న జీవులలో అవయవాల నిర్మాణం వేర్వేరుగా ఉన్నప్పటికీ అవి నిర్వహించే విధి మాత్రం ఒక్కటే నిర్మాణములో వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకే రకమైన పనిని అంటే విధిని నిర్వహించే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు ఈ విధమైన పరిణామాన్ని అభిసారి పరిణామం అంటారు